మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిన్న అనపర్తి విలేకరుల సమావేశంలో రాగాలు పలికితే శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి భావాలు వ్యక్తపరిచారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార సభ్యుల కృష్ణారెడ్డి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అనపర్తిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుచ్చి సోదరు గారు ఏమో ఏమో భావాలు వెళ్ళబుచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కత్తి సాధన చర్యలు చేపడుతుంది, అక్రమ కేసులు పెడుతుంది అని చెప్పేసి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. మరి అయ్యా రాజప్ప గారు, మీరు గత 5 సంవత్సరాలు హోమ్ మినిస్టర్గా చేశారు. మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు ఈ అనపతి నియోజకవర్గంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఆనాడు శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఒక అనపర్తి నియోజకవర్గంలోనే కాదు, తూర్పుగోదావరి జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా అనేక అక్రమ కేసులు పెట్టినప్పుడు మరి ఈ రాగాలు మీరు అప్పుడు ఎందుకు పాటలేకపోయారో నాకైతే అర్థం కాదు. ఇక అనపర్తి నియోజకవర్గంలో జరిగిన మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి గారు బావగారు మరణించిన విషయంలో ఏదో అన్యాయంగా మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ఈ కేసుల్లో వైఎస్ఆర్ పార్టీ ఇరికించేస్తున్నట్టు మీరు బాగా మాట్లాడారు. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో మీరు మీ స్వతహాగా మీరు మాట్లాడలేక ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఆయన దగ్గర కిరాయికి పనిచేసే అసిస్టెంట్లో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మీరు యథాతథంగా చదివేశారు. ఒక్క విషయం మీరు ఆలోచించాలి, ఇక్కడ ఏం జరిగింది? ఈ మాజీ శాసనసభ్యులు బావగారు మరణించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. అది హత్యో ఆత్మహత్యో లేక సహజ మరణమో మేమైతే ఎక్కడ వ్యాఖ్యానించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.